Hi friends, hello naru. Welcome back to our channel Education Portal Guru. So friends, nenu ee roju meeku diploma third semester integration chapter exercise 1.2 lo 8th bit nunchi continuation chestunnanu. So intha mundi videos nenu 7th bit varaku cheppanu. So aa video links kavalante kinda description lo provide chesanu. Vaadi dwara meeru aa videos chudochu. So inkoti entante channel ki first time vachinatlayite channel ni subscribe cheyandi. Mari enno updates telusukovadaniki bell icon ni click cheyandi. Ade vidhanga వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇట్లా ఫస్ట్ వన్ వచ్చేసి 1/sin(x) ఇంటూ cos క్యూబ్x. 1 అనేది మీరు చూడండి, ఇక్కడ 1 ఉంది మనకి. 1 ప్లస్ లో మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x అంటే ఫార్ములా తెలుసు కదా, sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ట్రిగ్నోమెట్రీ ఫార్ములా, sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ట్రిగ్నోమెట్రీ ఫార్ములా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, ఇప్పుడు సెపరేట్ చేసినట్లయితే sin స్క్వేర్ x / sin x ఇంటూ cos క్యూబ్x ప్లస్ cos స్క్వేర్ x / sin x ఇంటూ cos క్యూబ్x జస్ట్ సెపరేట్ చేశాము అంతే. సెపరేట్ చేసిన తర్వాత sin స్క్వేర్ x, sin x sin x క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఒక sin x, ఇక్కడ ఒక sin x, ఇక్కడ రెండు sin x అనేది sin స్క్వేర్ అంటే sin x ఇంటూ sin x కదా, అంటే ఒక sin x అనేది క్యాన్సిల్ అయిపోయింది, ఒక sin x ఉంది. సో అందుకే న్యూమరేటర్లో మనకు sin x వచ్చింది. అదేవిధంగా ఇక్కడ డినామినేటర్లో మనకు ఒకటే sin x ఉంది. సో ఒక sin x వెళ్ళిపోతే మనకి మిగిలింది ఏంటిది, cos క్యూబ్x. సో అందుకే ఇక్కడ cos క్యూబ్x వచ్చింది ప్లస్ 1/, ఇక్కడ చూడండి cos స్క్వేర్ x / ఉంది. cos స్క్వేర్ అంటే పైన మనకి రెండు కాసులు ఉన్నాయి, కింద మూడు కాసులు ఉన్నాయి. సో ఈ మొత్తం క్యాన్సిల్ అయితే ఈ 3 అనేది క్యాన్సిల్ అయిపోయింది, అంటే 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఒక కాస్ ఉందన్నమాట ఇప్పుడు. సో ఇలా మనకి ఈ sin x / cos క్యూబ్x ప్లస్ 1/ sin x / cos x అనేది రావడం జరిగింది. సో ఈ స్టెప్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ cos క్యూబ్x, మనకి డినామినేటర్లో cos క్యూబ్x ఉంది. cos క్యూబ్x నేను ఎలా రాశానంటే cos x / cos స్క్వేర్ x. అదేవిధంగా sin x నేను రాశాను sin x / 1, అంటే ఒక cos x నేమో sin కింద రాశాను, ఇంకో cos స్క్వేర్ x నేమో 1 కింద రాశాను. అంటే మొత్తానికి మనం మల్టిప్లై చేస్తే sin x / cos క్యూబ్ x ఏ వస్తుంది. ఓకే, ఇప్పుడు sin x / 1 అంటే sin x ఏ వస్తుంది, cos x / cos స్క్వేర్ x అంటే cos క్యూబ్ x వస్తుంది ప్లస్ నెక్స్ట్ 1/ sin x / cos x యాస్టేజ్ గా రాశాను. ఇప్పుడు sin x / cos x మనకి ఏమొస్తుంది, tan x. ఓకే, sin x / cos x వచ్చేసి tan x వస్తుంది. అదేవిధంగా 1/ cos స్క్వేర్ x, 1/ cos x ఫార్ములా తెలుసు కదా, ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. 1/ cos x ఫార్ములా వచ్చేసి secant x. ఇక్కడ 1/ cos స్క్వేర్ x ఉంది కాబట్టి secant స్క్వేర్ x. ఓకే, secant స్క్వేర్ x వస్తుంది. ఇది ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసి sin x / cos x. ఈ sin x / cos x ప్లేస్ లో మనకి sin 2x / 2 అనేది రాయడం జరిగింది. సో ఇది కూడా ఫార్ములానే. ఇది ఎలా వచ్చింది అంటే మనకి sin 2x ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్, sin 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 sin x cos x, sin 2x ఫార్ములా. ఓకే, ఈ 2ని మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఏమొస్తుంది, sin 2x / 2, sin 2x / 2 అంటే ఇక్కడ ఏం మిగిలింది మనకి, sin x / cos x. సో sin 2x ఫార్ములా నుంచి మనకి sin x / cos x ఫార్ములా వచ్చింది. సో ఏమొచ్చింది, sin 2x / 2, అదే sin 2x / 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్లో మనం ఏంటంటే tan x / secant square x ప్లస్ ఈ 2 అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, 2/ sin 2x. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి tan x / secant square x ప్లస్ ఈ 2 యాస్టేజ్ అలానే ఉంచేసి 1/ sin x, 1/ sin x డిగ్నోమెట్రీ ఫార్ములా ఏమొస్తుంది, cosec x. 1/ sin x ఏమొస్తుంది, cosec x. ఇప్పుడు 1/ sin 2x ఉంది ఇక్కడ, 1/ sin 2x ఉంది కాబట్టి cosec 2x వచ్చింది. ఓకే, ఇక ఇంతకు ముందు మనం చేసాం చూడండి, 1/ cos, 1/ cos స్క్వేర్ x ని మనం secant స్క్వేర్ x రాసాం కదా, అంటే 1/ cos ఉంటే ఓన్లీ secant x రాసేవాళ్ళం, 1/ cos స్క్వేర్ ఉంది కాబట్టి secant స్క్వేర్ x రాసాం. ఇక్కడ కూడా సేమ్ యాస్టేజ్ గా మనం 2 అనేది యాస్టేజ్ గా రాసేసి 1/ sin 2x మిగిలింది ఏంటి, 1/ sin 2x కదా, అంటే 1/ sin అంటే cosec x, 1/ sin 2x కాబట్టి cosec 2x. ఇప్పుడు మనం క్వశ్చన్ మనం తీసుకున్న క్వశ్చన్ అంటే 1/ sin x / cos క్యూబ్ x సింప్లిఫై చేస్తే మనకు లాస్ట్ లో tan x / secant square x, tan x / secant square x ప్లస్ 2 cosec x, 2 cosec 2x అనేది రావడం జరిగింది. ఇప్పుడు వీటిని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేసినట్లయితే చూడండి, ఇంటిగ్రేషన్ ఫస్ట్ మనం ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటిది, 1/ sin x / cos క్యూబ్ x, 1/ sin x / cos క్యూబ్ x కాబట్టి అది ఇక్కడ ఇంటిగ్రేషన్ లో జస్ట్ ఫార్మాలిటీగా రాసాము. సో వీటిని మనం సింప్లిఫై చేస్తే, సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది, ఈ పైన స్టెప్ అనేది రావడం జరిగింది. ఇదే స్టెప్ ఇక్కడ వేసాము. సో ఏమొచ్చింది, tan x / secant square x ప్లస్ 2 cosec 2x, ఇక్కడ సారీ ఇక్కడ 2x, ఓకే 2 cosec 2x / dx. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి tan x ఉంది, secant square x ఉంది. ఇక్కడ మనకి తెలిసిపోతుంది చూడగానే సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇక్కడ t అనేది ఏ వాల్యూ తీసుకోవాలనేది. ఇక్కడ tan x ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, secant square x వస్తుంది.
ఓకే టాన్ ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేస్తే సీక్వెన్స్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, లెట్ టాన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు టీ తీసుకున్నాము, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. డిఎక్స్ తర్వాత స్టెప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుందంటే మనకి సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్, సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు డిటీ బై డిఎక్స్ వస్తుంది. సో ఈ డిఎక్స్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తేప్పుడు, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుంది, సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు డిటీ వస్తుంది. సో ఈ టీ వాల్యూస్ అదేవిధంగా డిటీ అంటే టాన్ ఎక్స్ వాల్యూ, సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ టీఎక్స్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స్టెప్ తర్వాత, ఈ స్టెప్కు ముందు ఇంకో స్టెప్ రాయాలి. సో ఈ స్టెప్ నేను కింద రాస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే సపరేట్ చేయడం, అంతే, జస్ట్ సపరేట్ చేయడం మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలని. ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇంటూ సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ టూ అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి, ఇక్కడ టూ అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి అవుట్ సైడ్ రాస్తున్నాను, టూ ఇంటూ కోసెక్ టూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. జస్ట్ సపరేట్ చేశాను. జస్ట్ ఏంటంటే డైరెక్ట్ కూడా రాయొచ్చు, కాకపోతే మీకు క్లియర్గా అసలు టీ డిటీ ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా అర్థం కావడానికి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకున్నాము, టీ తీసుకున్నాము. ఓకే, టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ తీసుకున్నాము. సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏమొచ్చింది, ఇక్కడ చూడండి సీక్వెన్స్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ డిటీ వచ్చింది. సో అదే డిటీ వాళ్ళు ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను, అంటే మొత్తానికి ఇక్కడ ఏమొచ్చింది, టీ ఇంటూ డిటీ. ఓకే చూడండి, ఇదే స్టెప్ టీ ఇంటూ డిటీ ప్లస్ టూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెక్ ఏఎక్స్ కోసెక్ టూ ఎక్స్, సారీ ఇక్కడ కూడా మనం టూ మర్చిపోయాం, సో టూ ఎక్స్ కోసెక్ టూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఇంటూ డిటీ ప్లస్ టూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెక్ టూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ మనకి ఫార్ములా ఉంది, కోసెక్ ఏఎక్స్ ఫార్ములా వస్తుంది. చూడండి ఇక్కడ ఏ ఫార్ములా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెక్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఉంది. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, టూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఏ ప్లేస్లో ఏముంది, టూ ఉంది. సో ఫార్ములా వచ్చేసి లాగ్ ఆఫ్ లాగ్ మాడ్ ఆఫ్ టాన్ ఎక్స్ బై టూ ప్లస్ సి. ఓకే, లాగ్ మాడ్ ఆఫ్ టాన్ ఎక్స్ బై టూ ప్లస్ సి. సో ఇక్కడ మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఇంటూ డిటీ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ బై టూ. సో ఇక్కడ టీ ఉంది కాబట్టి టీ స్క్వేర్ బై టూ ప్లస్ టూ లాగ్ టాన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ ఉంది, ఇక్కడ మనకి ఏ ఫార్ములా ఇది, టాన్ ఏఎక్స్ ఫార్ములా. ఓకే, టాన్ ఏఎక్స్ ఫార్ములా. సో ఇక్కడ పాజ్ చేయొచ్చా మనం, ఎట్లా వచ్చింది అర్థమవుతలేదు. ఓకే, అవును ఉంది. సో ఇది యాడ్ చేసే, సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెక్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ వన్ బై ఏ వస్తుంది స్టార్టింగ్లో, సారీ వన్ బై ఏ లాగ్ మాడ్ ఆఫ్ టాన్ ఎక్స్ బై టూ ప్లస్ సి. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెక్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా వచ్చేసి వన్ బై ఏ లాగ్ మాడ్ ఆఫ్ టాన్ ఎక్స్ బై టూ ప్లస్ సి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టీ స్క్వేర్ బై టూ మనకి టూ అనేది మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి టూ యాసిడ్గా రాసేసి టూ ఇంటూ లాగ్ టాన్ ఎక్స్, ఇక్కడ టాన్ ఎక్స్ బై టూ అని ఉంది. ఎక్స్ అంటే ఇక్కడ ఏముంది, ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంది, టూ ఎక్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి, మనకి ఎక్స్ ప్లేస్లో టూ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ టూ ఎక్స్ రాసాం, బై టూకి టూ యాసిడ్గా రాసేసాం. సో ఇక్కడ ఏంటంటే మనం వన్ బై ఏ ఇంకా సబ్స్టిట్యూట్ చేయలేదు, ఫస్ట్ వన్ బై ఏ ఉంది కదా. సో ఈ వన్ బై ఏ రాసినా కూడా ఒకటే, ఈ మొత్తానికి బై చేసినా కూడా డినామినేటర్లో ఏ రాసినా కూడా ఒకటే, ఎందుకంటే వన్ బై ఏ అన్న ఒకటే, లాగ్ ఆఫ్ లాగ్ మాడ్ ఆఫ్ టాన్ ఎక్స్ బై టూ బై ఏ అన్న కూడా ఒకటే. సో అందుకే మొత్తానికి టూ రాశాను, అంటే మొత్తానికి ఇక్కడ ఏ అంటే ఏంటిది, టూ కదా, టూ ఎక్స్ అంటే ఏఎక్స్, ఏ ప్లస్లో ఏముంది, టూ ఉంది, అందుకే మనకి డినామినేటర్లో టూ వచ్చేసింది ప్లస్ సి అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి టూ టూ అనేది క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ మనకి డినామినేటర్లో టూ ఉంది, ఇక్కడ మనకి న్యూమరేటర్లో టూ ఉంది. సో రెండు కూడా క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టూ ఎక్స్ బై టూ ఉంది, ఈ టూ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో మనకు మిగిలింది ఏంటి, టీ స్క్వేర్ ఉంది కాబట్టి టాన్ ఎక్స్, అంటే టీ అంటే ఏంటిది, టాన్ ఎక్స్ తీసుకున్నాం కదా, అందుకే టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్, టీకి స్క్వేర్ ఉంది కాబట్టి టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై టూ ప్లస్ లాగ్ మాడ్ ఆఫ్ టాన్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ ఫార్ములా అనేది మెయిన్ అన్నమాట.
సో ఈ ఫామ్లో మనకి అప్రోప్ వస్తుంది, ఈ ఫామ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మీకు ఈజీ అయిపోతుంది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏఎక్స్, సో ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం. సో సెకండ్ వన్ వచ్చేసి 1/√(x+1) ప్లస్ √(x+2). ఇక్కడ మనం చూడండి, డినామినేటర్లో ప్లస్ అండ్ ఆపరేటర్ ఉంది, రెండింటికి మధ్య ప్లస్ అండ్ ఆపరేటర్ ఉంది. సో వీటికి మధ్యలో నేను దీనికి ఆపోజిట్గా, అంటే ఆపోజిట్గా నేను ఏం తీసుకుంటాను అంటే మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ √(x+1) మైనస్ √(x+2). మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ √(x+1) మైనస్ √(x+2). సో ఇట్లా చేసినట్లయితే మనకి ఈ స్టెప్ వస్తుంది, అంటే మల్టిప్లై డివైడింగ్ చేసినా సేమ్ మళ్ళీ మనకి క్యాన్సిల్ చేస్తే సేమ్ ఐఎస్టీజీకి క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకే, సో దీని తర్వాత ఏంటంటే ఇక్కడ 1 × 1తో ఈ మొత్తాన్ని ఎంటర్ చేసినా మనకి సేమ్ ఐఎస్టీజీగా మళ్ళీ అదే వస్తుంది, అంటే √(x+1) మైనస్ √(x+2). సో వీటితోని మళ్ళీ మనం వీటిని మల్టిప్లై చేయాలి, అంటే √(x+1) ప్లస్ √(x+2)ని ఈ వీటితో మనం మల్టిప్లై చేయాలి. సో అందుకే పక్క పక్కన రాసేసాం మల్టిప్లికేషన్ కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే సేమ్ యాస్టేజ్గా న్యూమరేటర్లో సేమ్ యాస్టేజ్గా రాసేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, a+b a-b ఫామ్లో ఉందా మనకి, a+b a-b, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. చూడండి ఇక్కడ ఏ వాల్యూ సేమ్ ఉన్నాయా, ఏ అంటే ఏముంది √(x+1), ఇక్కడ కూడా ఏ అంటే ఏముంది √(x+1), ఇక్కడ బి ఏముంది √(x+2), ఇక్కడ కూడా √(x+2) బి అనే వాల్యూ. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే a+b a-b ఫామ్లో ఉంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, a² - b² ఫామ్లో వస్తుంది, a² - b² అంటే ఏ అంటే √(x+1), కాబట్టి a² అంటే √(x+1)² ఇక్కడ కూడా సేమ్ √(x+2)² ఓకే. సో నెక్స్ట్ న్యూమరేటర్లో మనం సేమ్ యాస్టిజ్ అలానే ఉంటాయి, √(x+1) మైనస్ √(x+2) యాస్టిజ్ అలానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ √ అనేది క్యాన్సిల్ అయిపోయింది, √ క్యాన్సిల్, ఇక్కడ కూడా √ క్యాన్సిల్. సో ఇక్కడ మనకి మిగిలింది ఏంటి, ఓన్లీ \(x+1), ఇక్కడ \(x+2). ఈ \(x+1) యాస్టేజ్కి అలానే రాసేసాను. ఇక్కడ మైనస్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మైనస్ అంటే ఈ మొత్తానికి, ఈ లోపల ఉన్న మొత్తానికి మైనస్ వస్తుంది కదా, అంటే మైనస్ యాడ్ అవుతుంది కదా. సో -(+) అవుతుంది కాబట్టి మొత్తానికి మైనస్ వస్తుంది, అంటే ఇక్కడ ఎక్స్కి ప్లస్ ఉంది, ఇక్కడ 2కి కూడా ప్లస్ ఉంది కాబట్టి -(+) సో అందుకు రెండుకి మైనస్ వస్తుంది, అంటే -(x-2). ఓకే, -(x-2) ఇక్కడ ఇక్కడ -(x) ఉంది, ఇక్కడ +(x) ఉంది, క్యాన్సిల్, రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ -(2) + 1, అంటే ఇక్కడ పెద్దదానికి ఏది ఉంది, మైనస్ అనేది ఉంది కాబట్టి -(1) అనేది వస్తుంది. సో మైనస్ నేను పైన తీసుకెళ్ళాను. సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది అనమాట, √(x+2) - √(x+1) అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి, సింప్లిఫై చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి. మనం ఏ వాల్యూని తీసుకుంటే ఈ వాల్యూ వచ్చిందంటే ఆ క్వశ్చన్ని ఫస్ట్ ఇక్కడ యాడ్ చేయండి ఇంటిగ్రేషన్లో, యాడ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ని తీసుకుంటే మనకు సింప్లిఫై చేసిన తర్వాత ఇది వచ్చింది. ఓకే, సో అదే రాశాను ఇక్కడ. ఇప్పుడు మనం సపరేట్ చేయండి, సపరేట్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ √(x+2)dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ √(x+1)dx. ఓకే, ఇక్కడ మనకి రూట్ యొక్క వాల్యూ మనకు తెలుసు, రూట్ వాల్యూ ఏంటిది, పవర్ 1/2. సో ఇక్కడ √(x+2) అంటే \(x+2)కి 1/2, పవర్ 1/2 వస్తుంది, సేమ్ యాస్టిజ్గా ఇక్కడ కూడా సేమ్ యాస్టిజ్. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే x^n ఫామ్లో ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ x^n అంటే n అంటే ఏంటిది, ఇక్కడ 1/2, x అనేది ఏంటిది x+2, అంటే x+లో x+2 ఉంది, అదేవిధంగా పవర్ n+లో 1/2 ఉంది, అంటే x^n+1 అంటే 1/2 + 1. x^n అంటే n+1/2 + 1 కదా, అంటే 1/2 + 1 ఎంత వస్తుంది మనకి, 3/2 వస్తుంది. ఓకే, సేమ్ నేను డైరెక్ట్ రాశాను, ఇక్కడ కూడా సేమ్ 1/2 + 1 అంటే 3/2 వస్తుంది. x+2 పవర్ 3/2 / 3/2, అదేవిధంగా -(x+1) పవర్ 3/2 / 3/2 ప్లస్ సి. ఇప్పుడు ఈ 3/2ని పైన తీసుకెళ్తే ఏమొస్తుంది, 2/3. ఓకే, రివర్స్ అయిపోతుంది కదా, అందుకే 2/3. ఇక్కడ కూడా సేమ్ యాసిజ్గా 2/3 అవుతుంది, అంటే 2 - మిగతాన్ని సేమ్ యాసిజ్గా రాసేసాము. ఓకే, జస్ట్ ఇక్కడ ఏంటంటే డినామినేటర్లో ఉన్నాయి మనకి చేంజ్ అయిపోతాయినట్టు. ఇక్కడ 3/2 ఉంది, మనం దీన్ని న్యూమరేటర్ తీసుకెళ్తే ఏమవుతుంది, 2/3 అయింది. ఇక్కడ కూడా 3/2 ఉంది, న్యూమరేటర్ తీసుకెళ్తే 2/3 అయింది. సో ఇది ఆన్సర్ అనమాట, ప్లస్ సి అనేది కాన్స్టెంట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం 8th బిట్లో 3rd 1 చూడండి, x/e^(x²) అని ఉంది. ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఎక్స్ ఉంది, కింద మనకి డినామినేటర్లో e^(x²) అని ఉంది. x² చూడండి, x² ఉంది, ఎక్స్ ఉంది, అంటే మనకి ఇక్కడ తెలిసిపోతుంది మనం ఏ వాల్యూని t తీసుకుంటే మనకి ఏ వాల్యూ వస్తుంది అనేసి.
అక్కడ ఎక్స్ స్కేర్ ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎక్స్ అనేది వస్తుంది, అంటే 2x అనేది వస్తుంది, అంటే న్యూమరేటర్లో ఉన్న వాల్యూ మనకి టచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మన సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏది తీసుకోవచ్చు, ఎక్స్ స్కేర్, లెట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్కేర్ అని తీసుకోండి. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, మీకు అప్పుడు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఆ ప్రాబ్లం కూడా చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి, సో ఫోర్త్ వన్ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే 1 టైం 2 టైమ్స్ వచ్చింది. సో అందుకే ఇది కూడా సాల్వ్ చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, జస్ట్ ఇంటిగ్రేషన్ యాడ్ చేశాను, ఇక్కడ ఇంటిగ్రేషన్ మాత్రమే యాడ్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి టాన్ ఎక్స్ ఉంది, సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఇక్కడ తెలిసిపోతుంది టాన్ ఎక్స్ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్, టాన్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ ఉంది. అంటే ఇక్కడ మనకు ఫార్ములా ఫస్ట్ తెలవాలి. ఫార్ములా తెలవాల్సింది ఏంటి, డిబై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఫార్ములా. డిబై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సీకెన్స్ స్క్వేర్ ఎక్స్. ఈ ఫార్ములా తెలిస్తేనే మనకి ఇది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే చూడండి, టాన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు టీ తీసుకున్నాను కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం కంపల్సరీ. డిబై డిఎక్స్ ఆఫ్ సీకెన్స్ స్క్వేర్, డిబై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఏమొస్తుంది, సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. సో సీకెన్స్ స్క్వేర్, సీకెన్స్ స్క్వేర్ ఎక్స్, సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ టీని కూడా డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, డిటీ బై డిఎక్స్ వస్తుంది, డిటీ బై డిఎక్స్. సో ఈ డిఎక్స్ని నేను రైట్ సైడ్ పంపించేస్తున్నాను, సారీ లెఫ్ట్ సైడ్ పంపించేస్తున్నాను, అప్పుడు ఏమొస్తుంది, సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటీ. సో ఇక్కడ మన సబ్స్టిట్యూషన్లో అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్, ఇక్కడ టాన్ ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకున్నాను, టాన్ ఎక్స్ ప్లేస్లో టీ తీసుకున్నాను, ఇక్కడ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ, ఓకే మనం ఇంటిగ్రేషన్ ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి టాన్ ఎక్స్ ప్లేస్లో టీ తీసుకున్నాము, సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఈ మొత్తాన్ని ఏం తీసుకున్నాము ఇక్కడ, ఈ మొత్తాన్ని మనం టీటీ కదా, డిటీనే కదా, సో అది ఇక్కడ రాశాను అనమాట, అండర్ రూట్ టీ ఇంటూ డిటీ. సో ఇప్పుడు చూడండి, ఈ రూట్ అనేది తీసేసాను, రూట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ 1/2 ఇంటూ డిటీ, అంటే రూట్ వాల్యూ, రూట్ వాల్యూ అంటే పవర్ 1/2 కాబట్టి ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఫామ్లో, అంటే ఏమొస్తుంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/(n+1). సో ఇక్కడ ఎన్ అనేది ఏంటిది, 1/2, పవర్ 1/2 ఉంది కాబట్టి ఇది ఎన్ వాల్యూ, అంటే 1/2, టీ పవర్ 1/2 + 1, 1/2 + 1, ప్లస్ సి అనేది కాన్స్టెంట్. ఇక్కడ 1/2 + 1 అంటే మనకి ఎంత వస్తుంది తెలుసు కదా, ఇంతకుముందే చెప్పాను 3/2 వస్తుంది. సో అదే 3/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా డినామినేటర్లో కూడా సేమ్, 1/2 + 1 అంటే 3/2 వస్తుంది, ప్లస్ సి అనేది కాన్స్టెంట్. డినామినేటర్ నుంచి న్యూమరేటర్కి వెళ్ళేసరికి ఏమొస్తుంది, 3/2 అనేది 2/3 అయిపోతుంది. సో యాక్చువల్గా అదే రాశాను ఇక్కడ 2/3 ఇంటూ, ఇక్కడ టీ వాల్యూ ఏం తీసుకున్నాం మనం, ట్యాన్ ఎక్స్ తీసుకున్నాం, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ట్యాన్ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ సి అనేది కాన్స్టెంట్. సో ఇది ఆన్సర్, 3 sin x ఇంటూ సీకెంట్ పవర్ 4x అని ఉంది. సో దీన్ని ఇంటిగ్రేషన్ యాడ్ చేసినట్లయితే 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ పవర్ 4x ఇంటూ డిఎక్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం మనకి సీకెంట్ ఎక్స్ ఫార్ములా తెలుసు, సీకెంట్ ఎక్స్ మనం ఏం రాయొచ్చు, సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/cos x రాయొచ్చు కదా, 1/cos x. ఇప్పుడు సీకెంట్ పవర్ 4x ఉంది, సో అప్పుడు కాస్కి కూడా 4 వస్తుంది కదా పవర్, సో సీకెంట్ పవర్ 4x అంటే 1/cos 4x. సో అదే ఇక్కడ నేను యాడ్ చేశాను, అంతే, అదే జస్ట్ సబ్స్టిట్యూట్ చేశాను. సో ఎందుకని అంటే చూడండి, ఇక్కడ మనకి సైన్ ఉంది, న్యూమరేటర్లో సైన్ ఉంది, ఇప్పుడు డినామినేటర్లో కాస్ ఉంది. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనకి సైన్ కాస్ను మనకి ఇప్పుడు ఏదైనా ఒకటి డిఫరెన్షియేట్, ఇప్పుడు కాస్ని డిఫరెన్షియేట్ చేస్తే సైన్ వస్తుంది, సైన్ని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మైనస్లు ప్లస్లు పక్కన పెట్టేస్తే మనకి సైన్ కాస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్గా మనం డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్స్టిట్యూషన్గా తీసుకుంటే మనకి న్యూమరేటర్లో ఉన్నది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూడండి, అందుకే లెట్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు టీ తీసుకున్నాను, కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు టీ తీసుకుంటే ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్లో డిఫరెన్షియేషన్లో అదే తేడా, మనం డిఫరెన్షియేట్ చేస్తేనేమో మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది, అదే కాస్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే ప్లస్ సైన్ ఎక్స్ వస్తుంది. ఓకే, నేను ఇక్కడ చేసేది డిఫరెన్షియేట్ కాబట్టి మైనస్ సైన్ ఎక్స్ వచ్చింది. సో ఇక్కడ డిటీ బై డిఎక్స్ వస్తుంది కదా, ఈ డిఎక్స్ని ఏమో లెఫ్ట్ సైడ్ పంపించేస్తే ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వచ్చింది. ఓకే, డైరెక్ట్గా డిఎక్స్ అనేది రాదు. సో ఈ మైనస్ నేను ఏం చేస్తున్నానంటే రైట్ సైడ్ పంపించేస్తున్నాను, అప్పుడు ఏమొస్తుంది, సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ డిటీ. ఇది దేని వాల్యూ అంటే సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వాల్యూ, సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వాల్యూ వచ్చేసి మైనస్ డిటీ. సో ఈ వాల్యూస్ని మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 ఇంటూ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/cos 4x అని ఉంది కదా, 1/cos 4x, కాస్ అంటే ఏం తీసుకున్నాను నేను, టీ తీసుకున్నాను కదా, అంటే 1/t⁴ కదా, సో అది ఇక్కడ రాశాను 1/t⁴. సో ఇది వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటి, సైన్ ఎక్స్. ఓకే, సైన్ ఎక్స్ మిగిలింది, అంటే సైన్ ఎక్స్ మిగిలింది, డిఎక్స్ మిగిలింది, సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇక్కడ ఏమొచ్చింది, మైనస్ డిటీ. ఈ మైనస్ డిటీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో మైనస్ కాబట్టి మనకు స్టార్టింగ్ రాసేస్తాం ఇక్కడ మైనస్, ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3 కూడా యాస్టేజ్గా రాసేసి ఈ టీ పవర్ 4ని మనం ఏం రాయొచ్చు, 1/t⁴ని, టీ పవర్ 4 రాయొచ్చు కదా, 1/t⁴ని ఈజ్ ఈక్వల్స్ టు టీ పవర్ -4. ఓకే, టీ పవర్ -4 కదా, సో అదే ఇక్కడ రాయడం జరిగింది.
సో నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే టీ పవర్ ఎన్ ఫార్మ్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫార్మ్ లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. అంటే ఎన్ అంటే ఏముంది ఇక్కడ మైనస్ ఫోర్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ ప్లస్ వన్ బై మైనస్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ సి అనేది కాన్స్టెంట్. సో మైనస్ ఫోర్ ప్లస్ వన్ ఇక్కడ ఏమొస్తుంది మైనస్ త్రీ. సో అది ఇక్కడ సింప్లిఫై చేశాను టీ పవర్ మైనస్ త్రీ బై త్రీ. సో ఈ స్టెప్ కూడా కంప్లీట్. సో నెక్స్ట్ వచ్చేసి టీ పవర్ మైనస్ త్రీ ఇక్కడ త్రీ త్రీ అనేది క్యాన్సిల్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ మన కింద స్టెప్లో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, అదేవిధంగా త్రీ త్రీ అనేది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ మిగిలింది ఏంటంటే టీ పవర్ మైనస్ త్రీ ప్లస్ సి అనేది మాత్రమే మనకు మిగిలింది. సో ఇప్పుడు మనం ఇంతకుముందు స్టెప్లో చూడడం కదా వన్ బై టీ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టీ పవర్ మైనస్ ఫోర్ రాసినప్పుడు టీ పవర్ మైనస్ ఫోర్ని మనం ఏం రాయొచ్చు వన్ బై టీ పవర్ ఫోర్ రాయొచ్చు కదా ప్లస్ కన్వర్ట్ చేస్తాను అంటే వన్ బై టీ పవర్ త్రీ ప్లస్ సి అనేది కాన్స్టెంట్. ఇప్పుడు వన్ బై టీ అంటే ఏంటిది కాస్ కదా, ఓకే కాసేనా, మనం టీ వాల్యూ ఏం తీసుకున్నాం కాస్ తీసుకున్నాం అదే కాస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్. ఇప్పుడు వన్ బై కాస్ అంటే మనం ఏం రాయొచ్చు సీకెంటే కదా. సో సీకెంట్ క్యూబ్ ఎక్స్ ప్లస్ సి అనేది కాన్స్టెంట్. సో ఎయిత్ బిట్లో సిక్స్త్ వన్ వచ్చేసి సిక్స్త్ వన్ చూడండి మనకి ఇక్కడ టూ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టూ అని ఉంది. ఇక్కడ మనం డినామినేటర్ అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ న్యూమినేటర్కి అబ్జర్వ్ చేయండి ఏంటంటే డినామినేటర్లో మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టూ అని ఉంది. డినామినేటర్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది టూ ఎక్స్ మైనస్ వన్ వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేట్ మనకి టూ ఎక్స్ వస్తుంది, అదేవిధంగా ఎక్స్ వచ్చేసి వన్ వస్తుంది. ఈ కాన్స్టెంట్ వాల్యూ కదా అంటే వాల్యూ ఏదైనా సరే మనకి డిఫరెన్షియేట్లో జీరో అయిపోతుంది కాబట్టి మొత్తానికి మనకి టూ ఎక్స్ మైనస్ వన్ అంటే న్యూమరేటర్లో ఉన్న వాల్యూ మనకి వస్తుంది. సో ఇక్కడ చూడగానే తెలిసిపోతుంది మనకి ఏంటంటే డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ మొత్తాన్ని మనం టీ తీసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఈజీగానే. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ ఎయిత్ వన్ చూడండి మనకి ఇంతకుముందు పాయింట్ ఆఫ్ వ్యూలు అంటే ఇంతకుముందు మోడల్ పేపర్స్లో లేవు. సో అవి కూడా మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ. సో నేను కంపల్సరీ ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోలో వేసి పెడతాను. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.